తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దికి వాడివేడిగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మరోవైపు మహాకూటమి శ్రేణులు, మూడో వైపు బీజేపీ శ్రేణులు పోటాపోటీగా తెలంగాణలో ప్రచారం కొనసాగిస్తున్నాయి. అయితే తెలంగాణలో ముఖ్యంగా దాదాపు అంటే 119 స్థానాలకు, 119 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 53 అసెంబ్లీ స్థానాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ప్రభావితం చూపబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ ముస్లింలకు న్యాయం చేసింది, ముస్లింల జీవన విధానాన్ని మార్చడానికి ఏ పార్టీ ఎంతవరకు కృషి చేసింది, ఏ ప్రభుత్వాలు ఏ మేరకు చేశాయి అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నిజాముద్దీన్ గారు. ప్రస్తుతం ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వెల్కమ్ టు ఐటీ మీడియా నిజాముద్దీన్ గారు. నమస్కారం. నమస్కారం సార్. మీ పూర్తి పేరండి? సయ్యద్ నిజాముద్దీన్ అండి నా పేరు. సయ్యద్ నిజాముద్దీన్ అంటే మీ ప్రాపర్ ఎక్కడ అసలు? నేను యూసుఫ్గూడలోనే ఉన్నానండి. ప్రాపర్ మన హైదరాబాదే, మా ఫోర్ ఫాదర్స్ అన్ని హైదరాబాద్లో నుంచే. యూసుఫ్గూడలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెద్దగైనాము. మా ఫాదర్ వచ్చేసి హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఎస్ఆర్ నగర్లో జాబ్ చేస్తాను. మీ నేపథ్యం అంతా ఎక్కువ చాంద్రాయణ గుట్ట, ఇక్కడ మీరు బహదూర్పురా ఏరియాలో అంతా కూడా ఎక్కువ మీ హవ ఎక్కువ ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇప్పుడు 2014 నుంచి అంటే 2016 ఎలక్షన్స్ వరకు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అగెన్స్ట్ కాంటెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఓల్డ్ సిటీ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. నేను అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కంప్లీట్గా ఓల్డ్ సిటీలో క్యాంపెయిన్ చేశాను. ఒక్కసారి అంటే మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, అంటే అధికార ప్రతినిధిగా ఉన్నారు ప్రస్తుతము, ఒకసారి మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి ఐడ్రీమ్ వీక్షకులు తెలియజేస్తే బాగుంటుందేమో. అంటే మై ఫాదర్ ఇది గవర్నమెంట్ సర్వెంట్. ఏం పేరు అంటే? సయ్యద్ అబ్దుల్ సుభాన్. ఓకే. ఒక మన మార్చ్లో ఆయన చనిపోయాడు. సో ఫోర్ బ్రదర్స్, ఫోర్ సిస్టర్స్, టోటల్ 8 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. అమ్మ ఉన్నారు ఇప్పుడు బతుకున్న. అమ్మగారి పేరు అండి? తహసీనా అబిదాబి. ఓకే. ఆవిడ హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. నాన్నగారు ఏం చేసేవారు? హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఫోర్ మెన్గా, లాస్ట్ ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు ఫోర్ మెన్గా పోస్ట్ రిటైర్ అయినారు. మీరు నలుగురు మగవారా? నలుగురు మగవారు, నలుగురు ఆడ. మీరు ఎన్నవారు? నేను థర్డ్. థర్డ్? మా పెద్ద సిస్టర్, సిస్టర్ తర్వాత ఒక బ్రదరు, బ్రదర్ తర్వాత నేను, నా తర్వాత ఒక సిస్టర్, సిస్టర్ తర్వాత మళ్ళీ ఇంకో బ్రదరు, దాని తర్వాత ఇంకో సిస్టరు, దాని తర్వాత ఇంకో బ్రదరు. ఒక ప్లస్ ఒక మైనస్, అలా అలా వచ్చింది. 8 మంది, చాలా పెద్ద కుటుంబం. అయితే పెద్ద కుటుంబం. అయితే నాన్నగారు ఒక మామూలు చాలా, అంటే నా నేనైతే 10 ఇయర్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 నుంచే పనిచేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకు ఏం చదువుకున్నారు? నేను థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నాను అంతే. ఎడ్యుకేషన్ అయితే నాకు లేదు, ఎందుకంటే దయ్యాల బంగ్లా స్కూల్ అని ఇక్కడ మన అమీర్పేట సాదాశివుడి దగ్గర ఉండే కదా, ఆ స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత యూనిక్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. మీరు చదువుకుంది మూడవ తరగతి? మూడవ తరగతి వరకు. దాని తర్వాత నేను 2011 అంటే నేను బిజినెస్ స్టార్ట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత 2011 నేను ఒక కాకతీయ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి బీఏ చేశాను. అది 2017 కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాసిన, రిజల్ట్ ఏం రాలేదు ఇంకా. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు ఇక్కడ, మీరు మూడవ తరగతితో చదువు ఆపేశారు? ఆపేసాను. అంటే ఆ తర్వాత నేను ఒక డ్రైవర్గా, ఆటో డ్రైవర్గా పనిచేసిన అమీర్పేట చెక్పోస్ట్ ఆటో నడుపుకున్నాను. ఏదో గుణింతాలు ఇంతవరకు స్టార్ట్ ఆపేసింటారు మీరు, చిన్న చిన్న పదాలు అట్లా ఆపేసింటారు మీరు. అలాంటిది ఒక్కసారిగా డిగ్రీకి వెళ్ళారంటే ఎలా చదవగలిగారా? అవును, బేసిక్ ఏంటంటే అచ్చులు అల్లులు పదాలు గుణింతాలు వీటికి ఆగిపోయింది మీ చదువు? అవునవును. ఓకేనా? ఆగిపోయింది. తర్వాత ఒక్కసారిగా డిగ్రీకే వెళ్ళిపోయారు. ఎలా చదివారు అసలు మీరు? అంటే ఇప్పుడు నేను 87 నుంచి 89 వరకు ఆటో డ్రైవర్గా పనిచేసినాను. 89 నుంచి బాంబే హైదరాబాద్ లారీ నడుపుతుండే. అది నేను 95 వరకు నడిపాను, 94 వరకు. 94 ఒక డైరెక్ట్ సేల్స్ ఆర్గనైజేషన్స్ అని ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ద్వారా డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలని అక్కడ కాన్సెప్ట్గా వాళ్ళు డిఎస్ మ్యాక్స్ అని ఒక కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడు పనిచేసేటప్పుడు అక్కడ డోర్ టు డోర్ వెళ్ళడము, వాళ్ళతోటి కలిసి ప్రోడక్ట్లు అమ్మడము, ఫెరీటైల్స్ బుక్స్ ప్లస్ ఈ నైఫ్స్ అలాంటి అమ్ముతుండే. ఆ అమ్మేటప్పుడు నేను ఇంగ్లీషు తెలుగు నేర్చుకున్నా జనాలతోటి కలిసి. అంటే బిఫోర్ దట్ నాకు తెలుగు లేదు. నేను ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ లెర్నింగ్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం నాకు. సో దాని గురించి నేను వాళ్ళతో ఉండి వాళ్ళతో మాట్లాడము, ఎక్కువ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలుగు ఇంప్రూవ్మెంట్ అయ్యింది.
దాని తర్వాత మెల్లమెల్లగా మా సిస్టర్ వచ్చేసి, మా సిస్టర్లు అందరూ మంచిగా చదువుకున్నారు, నేను ఒక్క కష్టపడుతున్నా, మా బ్రదర్ కూడా ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నారు, మా బ్రదర్ నాకన్నా పెద్ద బ్రదరు, చిన్న ఒక సిస్టర్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు, ఇంకో సిస్టర్ వచ్చేసి ఎంఏ ఎంకామ్ ఎంఫిల్ ఆమె కంప్లీట్ చేసింది, ఇంకో సిస్టర్ ఎంబీఏ ఎంకామ్ చేసింది. సో ఇలాంటి 4 సిస్టర్స్ కూడా బాగా చదువుకున్నారు. నా ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా బీకామ్ చదువుకున్నాడు, పెద్ద బ్రదర్ వచ్చేసి పిహెచ్డీ చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు పిహెచ్డీ, అంటే ఆయన కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నారు. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చిన్న స్థాయి నుంచి వచ్చినాం కదా ఫ్యామిలీ, అప్పుడు మా ఫాదర్ ఒకటే కష్టపడుతుండే, 10 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ బతకనికి ఇబ్బంది అవుతుంది. సో నేను ఒక డిసిషన్ తీసుకొని నేను పనిచేయడం స్టార్ట్ చేసిన, మిగిలినందరూ చదవడం స్టార్ట్ చేసినారు. అట్లా ముందుకు వస్తూ వస్తూ అక్కడే నేను ఇంగ్లీష్ నేర్చుకుంది, దాని తర్వాత తెలుగు కూడా అక్కడే నేర్చుకున్నాను. అంటే మాట్లాడడానికి నేర్చుకోండి వచ్చి మీరు రాయడం కూడా అంత రాయడం నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం రోడ్డు మీద బోర్డ్స్ నడు చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకున్నాము, పేపర్ న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్, అది చేస్తూ 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 కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది.